జగన్ గారి పరిపాలన బాగుంది సార్ నేను ఎంఏ బిఎడ్ నేను గవర్నమెంట్ టీచర్ కాదు నేను ప్రైవేట్ స్కూల్ వర్క్ చేశాను మా మిసెస్ గవర్నమెంట్ టీచర్ మా సత్యవేడ్ లోకలే మేము సిటిఆర్స్ కానీ నేను నాకు ఊహకు తెలిసినందుకు ఇక్కడ నటరాజ పిల్లయ్య గాని ఇక్కడ ముండ్రతి నాయుడు గాని ఇక్కడ మన ముండ్రతి నాయుడు వాళ్ళ తమ్ముడు గవర్నమెంట్ హాస్పిటల్ పని చేసిన శేఖర్ నాయుడు గాని వాళ్ళ యొక్క వాళ్ళ దీంట్లో నాకు ఊహ తెలిసినప్పుడు తెలుగుదేశం పార్టీలో వర్క్ చేశాను వర్క్ చేస్తే శివప్రసాద్ గారితో తిరిగాను ఆయనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వము ఇది ఇచ్చారు ఏది మినిస్టర్షిప్ ఇచ్చారు ఇక్కడ మినిస్టర్ కూడా అయ్యాడు మేము ఈ ఆయన ఇక్కడ వచ్చి ఎమ్మెల్యే గెలవడానికి మేము చాలా కష్టపడ్డాం కష్టపడిన తర్వాత ఆయనకి మినిస్టర్షిప్ ఇచ్చిన తర్వాత ఇదే మస్తాన్ కళ్యాణ మండపంలో మనకు మీటింగ్ జరిగితే మాకు మీ యువతకంతా మాకు చేస్తానని చెప్పేసి ఆయన ఇచ్చిన తర్వాత కనీసం అంత లెవెల్లో ఆయన మాట్లాడుతూ ఉంటే మేము ఇక్కడ కూర్చుంటే ఏమి నా పేరు కన్నయ్య ఏమి కన్నయ్య ఏంటి కథ నేను అడిగింది లేదు కానీ ఇప్పుడు ఈ జగన్ గారి పరిపాలన వచ్చిన తర్వాత ఒక వాలంటరీ వ్యవస్థ పెట్టాడు బిడ్డలకి చదువుకున్న బిడ్డలకి అందరికీ ఇస్తూ ఉన్నాడు అందరికీ అమ్మఒడి కానీ ఆసరా పథకం కానీ తోడు ఇస్తున్న జగనన్న తోడు కానీ అన్నీ కరెక్ట్గా బాగా పెడుతున్నాడు అన్నీ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఇప్పుడు ఆయన చనిపోయాడు కదా ఎవరు మన తిరుపతి ఎంపీ మల్లి దుర్గాప్రసాద్ సారు లాస్ట్లో మన యొక్క హై స్కూల్ అప్పుడు హై స్కూల్లో లాస్ట్ మీటింగ్ ఆయన అన్నీ చూసుకొని మా దగ్గరికి వచ్చాడు మేము ఇక్కడ లోకల్గా గోపాల్ రెడ్డి మాకు అజమాయిష్ చేసి అంతా చేశాడు అప్పుడు పార్టీకి ఎమ్మెల్యే గెలిచేటప్పుడు మేము అంతరికి పోయి ఓట్లు అన్నీ అందరినీ అడిగినాము మేము ఈ పార్టీ మెంబరే ఇక్కడ అందరూ అందరికీ చేశాము అందరికీ బాగా అయింది వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు తిరుపతిలో మీరు ఇంతకుముందు అడిగారు కదా కేంద్ర ప్రభుత్వం తమిళనాడులో వచ్చి మన యొక్క ప్రభుత్వం ఎట్టుందని ఈ మారిగా మన వాలంటరీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉంది అనేసి వాళ్ళు ఇప్పుడు ఆ ఎట్లా పెడుతున్నాడు ఆ వాలంటరీ వ్యవస్థ గ్రామ సచివాలయంలో గ్రామ పరిపాలనలో ఎలా పెడుతున్నాడని వాళ్ళకి ఒక దీన్ని ఒక వాళ్ళు ఇదిగా ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు మనము పెడితే ఎలా ఉంటుంది ఈ వాలంటరీ వ్యవస్థ బిడ్డలకు 1వ తేదీ అయితే పెన్షను ఇప్పుడు చాలామందికి కూడా ఈ పెన్షను జగన్ పెన్షను చాలామందికి ఇప్పుడు ఒక భర్త ఒక వదిలేశాడు ఒక భార్యని ఆయన ఉన్నాడు ఇద్దరు బిడ్డలు పెట్టి వదిలేశాడు ఆమె అఫిడవిట్ పెట్టుకొని ఆమె లాయర్కి అఫిడవిట్ ఇది చేస్తే ఏది విడాకులు తెస్తే ఇచ్చి పెడతామన్నారు కానీ అఫిడవిట్తో ఈరోజు ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి గ్రామ సచివాలయంలో అవిఆర్ఓ మేడం సంతకం పెట్టి పెన్షన్ చేయించాం పెన్షన్ చేయించినాం కాబట్టి ఒక ఇప్పుడు మనం ఎట్ట బతికేది భర్త లేని ఒక వితంతువులకు కూడా భర్త లేని వాళ్ళకు కూడా ఎట్ట బతికేది అన్న ఒక దీంట్లో వాళ్ళు లేడీస్కి సరే ఒక పెన్షన్ అనేది ఒకటి ఉంది దాని ద్వారా వచ్చి మనం చెప్పొచ్చును దాని ద్వారా మనం బతకొచ్చును అనేసి ఒక ఆయన పెట్టిన పెన్షన్ కదా కదా ఇప్పుడు బతుకుతున్నారు 1వ తేదీకి ఒక వృద్ధాప్యం కానీ ఒక ఎవరికైనా కానీ వాళ్ళు కరెక్ట్గా తీసుకొని వచ్చిస్తూ ఉన్నాడు అని చెప్తే ఇప్పుడు కూడా మా ఇంట్లో కరెక్ట్గా 1వ తేదీకి వాలంటీర్ ఒక తరలాడుతో లేచి అమ్మ పెన్షన్ వచ్చేసింది రా అమ్మ అని చెప్పేసి అందరికీ కరెక్ట్గా వచ్చేస్తూ ఉంది ఇప్పుడు ఇన్ని పథకాలు ఇప్పుడు జగన్ గారు తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చెప్పొచ్చిన వాళ్ళు ఏమని చెప్పొచ్చిన వాళ్ళు ఈ విధంగా వచ్చి మాకు ఏమి స్కీములు లేవు ఈ విధంగా ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి అని ఇక్కడికి వచ్చి అడిగాడు ఒక అవకాశం ఎందుకు ఇవ్వాలి అనేసి ఇంత నేను ఇన్ని సంవత్సరాల పరిపాలన చేశాడు కదా ఇన్ని సంవత్సరాల పరిపాలనలో ఇన్ని స్కీములు ఏమే ఇన్ని స్కీములు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో జరిగిందా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో జరిగిందా అభివృద్ధి కాదు సార్ ఇప్పుడు ఒక మనిషి బతకాలంటే డబ్బు కావాలి కనీసము మన అభివృద్ధి అంటే ఇప్పుడు సత్యవేడులో నేను 52 సంవత్సరాలు సత్యవేడ పుట్టినప్పటి నుంచి ఎన్నో ఎమ్మెల్యేలు ఎస్సీ నియోజకవర్గము ఎస్సీ నియోజకవర్గమైన అభివృద్ధి అనేది ఇప్పుడు మనిషి చచ్చిపోతూ ఉన్నాడు మనిషి చచ్చిపోతూ ఉంటే వాడికి నీళ్లు ఒక చేతిలోంచి ఒక 10 రూపాయలు తీసుకుని వచ్చి ఇయ్యాలా అది ఎవరు అనేది ఒక చూస్తున్నారు కదా ఒక వృద్ధాప్యులకి ఏదో ఒక తోడుగా ఏదో నిలుస్తాను కదా ఇప్పుడు 2250 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాడు ఏమే
దాన్ని దాని జగన్ ప్రభుత్వం మళ్ళీ గెలుపు అవకాశం ఉంది సార్ ఏమంటే ఇప్పుడు సత్యవేడి ఎమ్మెల్యే మన వైఎస్ఆర్ పార్టీ ఆ పక్క నగరి ఎమ్మెల్యే ఇటు పక్క కాలశ్రీ ఎమ్మెల్యే గాని అందరూ ఈ ఎమ్మెల్యేల ద్వారా వాళ్ళ వాళ్ళ ప్రభుత్వాలు ఉండేటప్పుడు వేరే ప్రభుత్వానికి ఏ అవకాశం నమక లక్ష్మి గారు కూడా వరుసగా రెండు సార్లు ఓటమి చెందారు ఒక సానుభూతి అంటూ ఉంది తనకు కూడా సో తనకు కూడా ఒక మంచి ఒపీనియన్ ఉంది సో తను మళ్ళీ గెలవదంటారా పనమాక లక్ష్మి గారు పనమాక లక్ష్మి గెలవదని మనం ఏం చెప్పనమాలదు కానీ ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆ ఎమ్మెల్యే సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు ఆదిమూలంకి కానీ ఆదిమూలం ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యే సత్యవేడి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకి సపోర్ట్ చేస్తారా ఇక్కడ ఆయన వస్తే ఆయన ద్వారా చాలా మంది బాగుపడినారు ఆయన వచ్చి ఓట్లు అడిగితే వేయకుండా ఉంటారా వేస్తారు ఏమంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఎంపీ ఓట్లు కూడా ఆటోమేటిక్గా పడిపోతాయి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆయన కరోనాలో చనిపోయాడు ఆ సానుభూతి కూడా ఉంది ఆయన ఆయన మంచి వ్యక్తి బల్లి దుర్గాప్రసాద్ గారు మంచి వ్యక్తి ఏమే ఆయనకి కుటుంబానికి టికెట్ ఇవ్వలేదు బయట వ్యక్తి గురుమూర్తి గారికి ఇచ్చారు డాక్టర్ గురుమూర్తి అని ఎవరు మన వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ పార్టీ ఎవరికి ఇచ్చినారు సార్ ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఇవ్వాలా ఎవరికైనా ఇవ్వాలా కానీ బయట వ్యక్తికి ఇచ్చారు బయటకు ఇచ్చారు కానీ ఏమంటే ఆ జగన్ గారి సంక్షేమ పథకాలు ఆయన గెలిపిస్తాయి అంటే అభివృద్ధి కావాలంటే టీడీపీ రావాలి కదా అభివృద్ధి జగన్ టీడీపీ రావాలా లేదు ఇట్లే ఉన్నారు బ్యాంకులో అకౌంట్లో డబ్బులు వేయాలంటే ఇదే ఉంటుంది ఉన్నాయి ఉండే వాళ్ళకి జరుగుతున్నాయి కదా పథకాలు పెట్టిన వాళ్ళు కొంతమందికి లబ్ధి చేకూరుతుంది ఒక 40% 60% లేదు లబ్ధి పేద ప్రజలకు చేరుతున్నాయి చేరుతున్నాయి పేదలు చేరుతున్నాయి పేదలకి అయితే చేరుతున్నాయి కానీ డెవలప్మెంట్ లేదు అది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా దానివల్ల లాభమా నష్టమా ఎలా ఉంది పరిస్థితి వాలంటీర్ వ్యవస్థ అంటే గవర్నమెంట్కి ఆదాయమే కానీ లబ్ధిదారులకి అయితే ఆదాయం లేదు బాగా జరుగుతున్నాయి అంతే ఉండొచ్చునేమో మేబీ ఉండొచ్చునేమో రావాలని కోరుకుంటాను మన రాష్ట్రంలో రాదు బీజేపీ రాదు ఛాన్స్ లేదు ఛాన్స్ లేదు జనసేన పరిస్థితి ఎలా ఉంది ఛాన్స్ ఇవ్వచ్చు జనసేన కూడా బీజేపీ కలుసుకుంటే ఏమైనా కొంచెం పుంజుకుంటుందేమో కానీ గెలిచే అవకాశాలు అయితే లేవు పొత్తు పెట్టుకుంటే కొంచెం పుంజుకోవచ్చు సెకండ్ ప్లేస్కి రావచ్చు అంతేగాని ఒక రకంగా సంతృప్తికరంగా ఉంది ఒక రకంగా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి పథకాలు పర్లేదు నవరత్నాలు హామీ ఇచ్చాడు కాబట్టి రాస్తున్నాడు అంతవరకే డెవలప్మెంట్ అయితే లేదు నేను అనుకునేది వైఎస్ఆర్సీపీ గెలవాలని ఒకే మాట మీకు దాని గురించి తెలియదు మాట్లాడలేదు కారణాలు ఏంటి వైఎస్ఆర్సీపీ అనుకోవడానికి పేదవాళ్ళు బాగా బతుకుతున్నారు ఇది ఒకటే కారణం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే పేదవాళ్ళు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది పేదవాళ్ళకి అందరికీ మంచిగా చేసినాడు 4 కాలాల పాటు బాగుండాలని కోరుకుంటున్నాను ఆయన పెట్టే పథకాలన్నీ పేదవాళ్ళకి చేరుతున్నాయా చేరుతున్నాయి 75% చేరుతున్నాయి కొంతమంది వాలంటీర్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు వాలంటీర్లుగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ వల్ల దెబ్బ పడుతుందే కానీ మిగతాన్ని కరెక్ట్గానే ఉంది వాలంటీర్ వ్యవస్థ పెట్టడం ఎలా ఉంది బాగుంది బాగుంది కానీ వాళ్ళు చూసుకొని పెట్టాలి వాలంటీర్లు అందరినీ పెట్టడం కాదు వాళ్ళల్లో పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు పార్టీకి బ్యాడ్ నేమ్ తీసుకోవడానికి వాళ్ళు పార్టీలు ఈ దీంట్లోకి వచ్చినారు వాళ్ళని తప్పిస్తే బాగున్నాయి ఇక్కడ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉందో పర్వాలేదు నాకు తెలిసినంత వరకు పర్వాలేదు కొంతమంది కొన్ని విధాలుగా మాట్లాడతారు కొంతమంది 100లో 30% ఏంటంటే ముందు గురించి ఇబ్బందిగా ఉన్నారు వాళ్ళు సంగతి పక్కన పెట్టి మీకు అంత